ఈ వీడియోను వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ లోకరక్షకుడును అందరి ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, పవన్ కళ్యాణ్ మీ అందరికీ తెలిసిన వ్యక్తి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే క్రమంలో క్రైస్తవ్యంపై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిపై క్రైస్తవ్యం దృష్టి పెట్టలేదు. కానీ గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను అభివృద్ధిలోనికి తీసుకురావాలని ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైతే ప్రవేశపెడతానని ప్రకటించారో అప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వలన మరి దేశ సంస్కృతిని దెబ్బతీస్తున్నట్టుగా, లేదా హైందవుల మనోభావాలను, హైందవుల యొక్క భాష అయిన తెలుగునేదో ఆయన రూపు మాపేస్తున్నట్టుగా, కనుమరుగు చేసేస్తున్నట్టుగా, ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెడితే మత మార్పిడులకు ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా సమాజంలో ఒక తప్పుడు సంకేతాలను ఇస్తూ మరి హైందవుల క్రైస్తవుల మధ్య మరి తీవ్రమైన ద్వేషభావాన్ని రగిల్చే క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనబడుతుంది. రీసెంట్గా విజయవాడలో కృష్ణానదిలో బాప్టిస్ట్ ఇస్తున్న ఒక వీడియోని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండతోటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నివాసానికి 10 కిలోమీటర్ల దూరంలోనే మరి మత మార్పిడిలు జరుగుతున్నాయి, 40 మందిని మత మార్పిడిలు చేసేస్తున్నారు, మత మార్పిడిలు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఈ మత మార్పిడిలు జరుగుతున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబెట్టే క్రమంలో, లేదా వారిని విమర్శించే క్రమంలో క్రైస్తవ్యంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్. ఎప్పటి వరకు క్రైస్తవ ప్రపంచం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక సినిమా యాక్టర్గా, లేదా ఈ దేశ పౌరుడిగా, లేదా ఈ రాష్ట్రంలో జనసేన అనే ఒక పార్టీని ప్రారంభించిన ఒక అధినేతగా క్రైస్తవ్యం చూసింది తప్ప శత్రువుగా ఏనాడు భావించలేదు. సహజంగా క్రైస్తవ్యం ఎవరిని శత్రువులుగా చూడదు. ఏ క్రైస్తవ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఒక మాట అనలేదు. కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ క్రైస్తవ వ్యాప్తిని మత మార్పిడులుగాను, లేదా హైందవుల యొక్క మనోభావాలను క్రైస్తవులు దెబ్బతీసేస్తున్నారు అన్నట్టుగాను ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. విజయవాడలో మత మార్పిడులపై వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం జగన్ నివాసానికి సమీపంలో పొన్నిమి ఘాట్ లో 42 మందికి సామూహిక మత మార్పిడులు చేశారని చెప్పారు. వారంలో 100 మందికి మత మార్పిడులు జరగాయన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ ప్రశ్నించారు. హిందువుల కోసం కట్టిన పుష్కర్ ఘాట్ లో పబ్లిక్ గా మత మార్పిడులు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టు హిందువులు భావిస్తున్నారని పవన్ అన్నారు. ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు జనసేనాని. నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. మూకమ్మడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలీదా? మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలే ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉండే హిందువులు కానీ, అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులని చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. 40 మందిని మత మార్పిడి చేశారు నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్ లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికున్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కామ కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికున్న మిగతా పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కామ కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఆ వీడియోలో అతడు ఏం మాట్లాడుతున్నాడో మీ అందరూ విన్నారు. ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలందరిది. ఈ దేశంలో ప్రవహిస్తున్న నదులన్నీ ఈ దేశ ప్రజల సొత్తు. ఈ దేశంలో హైందవులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇస్లాములు ఉన్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ, లేదా తిరుమల తిరుపతి దేవస్థానాలు, మరి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ దేశంలో కానీ దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించిన దేవాలయాల పరిసరాలలో అన్యమత ప్రచారం నిషేధం అన్న ఆజ్ఞలు ఉన్నాయి. శాసనం ఉంది. శాసనం దాటి ఎవరైనా దేవాలయాల పరిధిలో, లేదా ప్రభుత్వం నిర్ణయించిన ఆ పరిధి వరకు ఎవరైనా అన్యమత ప్రచారం చేస్తే ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ వారిని శిక్షించవచ్చు, శిక్షార్హులు. దీనిని క్రైస్తవ ప్రపంచమంతా గౌరవిస్తుంది. అయితే ప్రస్తుతం ఏ వీడియో అయితే చూపించారో ఆ వీడియోలో బాప్తిస్మం ఇస్తున్న ఆ బాప్తిస్మం యొక్క క్రమాన్ని తప్పు అని చెప్పే
అధికారం గాని అర్హత గాని పవన్ కళ్యాణ్కి లేదు. మరొక మాట అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండ చూసుకుని మత మార్పిడి చేస్తున్నారు అంటూ క్రైస్తవ్యాన్ని మరి తీవ్రంగా విమర్శించాడు. అయ్యా పవన్ కళ్యాణ్, ఇప్పుడున్న నీ భార్య కూడా క్రైస్తవురాలే, ఇప్పుడున్న నీ భార్యకు పుట్టిన కూతురు కూడా క్రైస్తవురాలే అంటూ ఒకప్పుడు ఎలక్షన్కు ముందు ఓట్ల కోసం నువ్వు మాట్లాడిన ఒక మాటలు గుర్తు చేసుకో. అలాగే ఎలక్షన్కు ముందు ఒకవేళ క్రైస్తవులు అండ కూడా కావాలనే ఉద్దేశంతో నటించావో లేదా నిజం మాట్లాడావో తెలియదు కానీ ఒకనొక సందర్భంలో సేవకుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సేవకుల సమావేశంలో నేను కూడా బాప్తిస్మ తీసుకున్నాను, మా ఫ్రెండ్ పాస్టర్ ఒక ఆయన మా ఫ్రెండ్కు తెలిసిన పాస్టర్ నాకు బాప్తిస్మ ఇచ్చాడు అంటూ నువ్వు మాట్లాడావు. ఇవన్నీ గుర్తు చేసుకో పవన్ కళ్యాణ్. నువ్వు ప్రశ్నించడం అనేది రాజకీయ పరంగా మీరు మీరు చూసుకోండి, కానీ మధ్యలో నీకు క్రైస్తవ్యం లాగి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రతి క్రైస్తవుడు బుద్ధి చెప్తాడు. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, కృష్ణానది ఏదో హైందవుల సొత్తులాగా లేకపోతే క్రైస్తవులు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే బాప్తిస్మములు అనేవి ఇస్తున్నట్టుగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రారంభమైన తర్వాతే దేశంలో లేదా రాష్ట్రంలో మత మార్పిడులు జరిగిపోతున్నాయన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మత మార్పిడి అనేది తప్పు కాదు, దేశ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. నాకిష్టమైన మతాన్ని నేను స్వీకరించవచ్చు, ఈ దేశ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, కాబట్టి నేను మతం మారుతాను. నాకిష్టమై నేను మతం మారుతానని ఏ సేవకునైనా ఏ పాస్టర్నైనా అడిగినప్పుడు ఆయన బాప్తిస్మం ఇస్తాడు, అది నా ఇష్ట ప్రకారం నేను మత మార్పిడి చేసుకుంటున్నాను. మీకెందుకు? ఈ దేశంలో ఉన్న హైందవ సోదరులందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఏ వ్యక్తి అయినా తన మత స్వేచ్ఛను బట్టి తనకు నచ్చిన మతాన్ని నచ్చిన విశ్వాసాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని ప్రసారం చేయొచ్చు. దీనిని తప్పు అనే అధికారం ఏ ఒక్కడికి లేదు, పవన్ కళ్యాణ్ అసలు నీకు అసలే లేదు. అయితే మరి బలవంతంగా మత మార్పిడి చేస్తేనే అది తప్పు, తెలుసుకోవయ్యా పవన్ కళ్యాణ్. బలవంతంగా అక్కడ 40 మంది మతం మారారా ఒకసారి ప్రశ్నించు. ఏబిఎన్ ఉంది కదా, ఈనాడు ఉంది కదా, పంపించు ఒకసారి ఎంక్వైరీ చేయించు. వారు ఒకవేళ బలవంతంగా మతం మారితే లేదా బలవంతంగా వారిని మతం మారిస్తే చట్టపరంగా శిక్షలు విధించండి. బాప్తిస్మం అనేది మీరున్న ప్రతి చోట ఇవ్వడం అనేది మా హక్కు, దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎక్కడుంటే అక్కడ బాప్తిస్మం ఇస్తాం. ఒకవేళ దేవాలయాల పరిధిలో ఆ పరిధిలో మత మార్పిడి అనేది లేదా ఆ పరిధిలో మత ప్రసారం అనేది చేస్తే నువ్వు చర్య తీసుకో. ఈ దేశంలో దేశ రాజ్యాంగాన్ని బట్టి మీరున్న ప్రతి చోట ఇష్టపూర్వకంగా క్రీస్తును నమ్మిన వాడికి బాప్తిస్మం ఇవ్వడం అనేది క్రైస్తవుని యొక్క హక్కు, సేవకుని యొక్క ధర్మం. తెలుసుకో, నీ భార్యను అడిగి తెలుసుకో. నీ భార్య క్రైస్తవురాలంటున్నావు కదా, నీ భార్యను అడిగి తెలుసుకో ఒక్కసారి. మత మార్పిడి అంటే ఏంటో, బాప్తిస్మం అంటే ఏంటో తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో లేదా పిచ్చి పట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. పూ అంటున్నారు ప్రతి ఒక్కరూ, ఎప్పటివరకు కాస్తో కూస్తో నీ మీద ఒక అభిప్రాయం ఉండేది క్రైస్తవుల దృష్టిలో, ఒక సినిమాక్టర్ గాను జనసేన పార్టీ అధినేత గాను ఇప్పటివరకన్నా అభిప్రాయం ఉన్నది. కానీ ఇక మీదట నువ్వు ఒక మతోన్మాదివని, నువ్వు క్రైస్తవ ద్రోహివని స్పష్టంగా నీ మాటలను బట్టి అర్థమవుతుంది. క్రైస్తవునికి ఎవడో ఒక మనిషి అండ అవసరం లేదు బాప్తిస్మం ఇవ్వడానికి. దేవుని అండతో ఎవరైతే ఇష్టపూర్వకంగా క్రీస్తును నమ్మామో మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము క్రైస్తవాన్ని స్వీకరిస్తామని అంటే దేవుని అండతో లోకంలో ఎవడికి భయపడకుండా బాప్తిస్మం ఇచ్చేవాడే క్రైస్తవ సేవకుడు. ఆ మధ్యకాలంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఒక వార్తను పెద్ద హైలైట్ చేస్తూ క్రైస్తవ్యాన్ని నిత్యము విమర్శించే ఇమిడే ఉంది కదా. ఎక్కడో స్విమ్మింగ్ పూల్లో మా సోదరుడు కాయన బాప్తిస్మం ఇస్తే దానిని పెద్ద భూతద్దములో చూపించారు. ఏమి చేయలేకపోయారు. నీరున్న ప్రతి చోట బాప్తిస్మం ఇవ్వడం అనేది బైబిల్ మాకు ఇచ్చిన హక్కు. ఒకవేళ 40 మంది ఎక్కడైతే బాప్తిస్మం తీసుకున్నారో ఆ పరిధి చట్ట పరిధిలోనికి లేదా దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలోనికి వస్తే చర్యలు తీసుకో మిస్టర్ పవన్ కళ్యాణ్. అయినా బాప్తిస్మం ఇస్తే నీకొచ్చిన నొప్పేంటి, మతం మారితే నీకొచ్చిన నొప్పేంటి, ఏదో హైందవుల పక్షంగా నువ్వేదో పోరాడేస్తున్నట్టు రేపొద్దున నువ్వు ఎలక్షన్లో నిలబడతావు, నీకు క్రైస్తవుల ఓట్లు కావాలి. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, ఈరోజు నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడేసావు అనుకుంటున్నావేమో. రాష్ట్రంలో ఉన్న యావత్ క్రైస్తవుల యొక్క ఓట్లు రేపు నీకు అడిగే అర్హత లేదు. అసలు అడిగినా నీకు వేసేవాడు ఎవడు ఉండడు, గుర్తుపెట్టుకో. మొన్నే మొన్న ఎలక్షన్స్లోనే కనీసం డిపాజిట్లు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడున్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఎప్పుడు జంప్ అయిపోదామని చూస్తున్నాడు. ఆ ఒక్క ఎమ్మెల్యేనైనా నిలబెట్టుకుని
కాస్త నీ గలం నీ ఆలోచన విధానాన్ని విప్పి ప్రజలకేదో మంచి చేస్తావని ఒక్క ఎమ్మెల్యేనైనా ఇచ్చారు. ఈసారి నువ్వే కనుమరుగైపోతావు, గుర్తుపెట్టుకో. ఈ దేశంలో ఉన్న నదులు ప్రతి ఒక్కడి సొత్తు. నదుల పక్కన దేవాలయాలు కట్టేసుకుని ఆ దేవాలయానికి చెందిన నది అనంటే ఎవడు ఊరుకునేది లేదు. దేవాలయ పరిధిలో ఒకవేళ ఎవరైనా బాప్తిస్మ ఇచ్చినా మత ప్రసారం చేసినా నువ్వు అడ్డుకో, దాన్ని ప్రశ్నించు. నిన్నెవడు కాదండు. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే అనుకూలమైన ప్రదేశంలో కృష్ణానదిలో బాప్తిస్మ ఇస్తే అది మత మార్పిడియా? నేను కూడా తుంగభద్ర నదిలో ఇచ్చాను, అలాగే కృష్ణానదిలో చాలాసార్లు బాప్తిస్మ ఇచ్చాను, గోదావరి నదిలో బాప్తిస్మ ఇచ్చాను. ఎవడబ్బ సొత్తు అని ఇవ్వకూడదంటావు నీవు? కృష్ణానది హిందువులు సొత్తా లేదా నీ అబ్బ సొత్తా? నదులున్న పరివాహక ప్రాంతాలలో దేవాలయాలు కట్టేసి ఇది హిందువుల యొక్క నదులు అన్నట్టుగా, ఇది హిందువులు సొత్తు అన్నట్టుగా మాట్లాడతారేటి? దేశంలో నదులన్నీ, గంగ, యమున, తుంగభద్ర, గోదావరి, కృష్ణ, ఎన్ని నదులున్నాయో ఆ నదులు ఈ భారతదేశ ప్రజలందరివి. చట్టపరంగా చట్ట పరిధిలోనికి వచ్చి ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మీరు చర్యలు తీసుకోండి, దానికి సిద్ధంగా ఉన్నాం మేము. కానీ మత మార్పిడులు జరుగుతున్నాయంటూ క్రైస్తవ్యంపై ఎందుకు వచ్చిన విమర్శలు చేస్తున్నా పవన్ కళ్యాణ్? క్రైస్తవునికి ఏ ముఖ్యమంత్రి అండో, ఏ ప్రధానమంత్రి అండో అవసరం లేదు. బాప్తిస్మ ఇవ్వడానికి దేవునండతో బాప్తిస్మ ఇస్తాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఒకవేళ మధ్యలోనికి లాగితే మీరు చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారని ఈ దేశంలో మత మార్పిడులు చేసేస్తామనుకుంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభించి 6 నెలలు అవుతుంది. అంతకుముందు కొన్ని 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో చాలామంది బాప్తిస్మలు తీసుకున్నారు. నేనే చాలామందికి బాప్తిస్మాలు ఇచ్చాను, చాలామంది సేవకులు బాప్తిస్మాలు ఇస్తారు. క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి, క్రీస్తుని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి బాప్తిస్మ ఇవ్వడం అనేది క్రైస్తవ ధర్మం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై అక్కసుతో క్రైస్తవ్యాన్ని దూషించడం అనేది దేవునికి ద్రోహం చేస్తున్నావు నీవు, క్రైస్తవ్యానికి ద్రోహం చేస్తున్నావు నీవు. గుర్తుపెట్టుకో, ఇక మీదటనైనా నువ్వు నోరు అదుపులో పెట్టుకుని కాస్త క్రైస్తవ్యాన్ని విమర్శించడం అనేది, క్రైస్తవ్యాన్ని మీ రాజకీయ రొంపిలోనికి లాగకుండా నువ్వు నీతిగా ఒకవేళ ఇక మీదట మసలుకుంటే పవన్ కళ్యాణ్ నీకు మంచిది. లేదా నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు, జాగ్రత్త. నీ పతనాన్ని నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వేంటి అర్థమైపోయింది. నీ గురించి చాలా నోటుకొచ్చినట్టు చిన్నపిల్లవాడితో సహా మాట్లాడుతున్నాడు. ఇక మీద ఆ విలువ కూడా ఉండదు. చిన్నపిల్లవాడు కూడా ఇది పోస్తాడు మొహం మీద, గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మనసు మార్చుకుని క్రైస్తవ్యంపై విమర్శలు చేసినందుకు లెంపలేసుకో. క్షమాపణ అడుగు క్రైస్తవుల్ని, మేము క్షమిస్తాం. ఇక మీదట క్రైస్తవ్యాన్ని నీ రాజకీయ రొంపులోనికి లాగకు. మీరు చూసుకోండి, క్రైస్తవ్యం జోలికి వస్తే ప్రతి క్రైస్తవుడు గలం విప్పుతాడు, చంప చెల్లెం అనేటట్టు సమాధానం ఇస్తాడు. ఇంకా క్రైస్తవుడి సమాధానం నువ్వు ఇంకా రుచి చూడలేదు. క్రైస్తవులు కేవలం క్షమాగుణం కలిగిన వారు, ప్రేమ కలిగిన వారు, ఏమన్నా పడతారని నువ్వు అనుకుంటున్నావేమో. నీకేదైనా అక్కసు ఉంటే వెళ్ళు చేతనైంది చేయి. కానీ క్రైస్తవ్యం ఇందులోకి తీసుకొచ్చి మతాన్ని రాజకీయంలోనికి లాగి మత రాజకీయాలు చేయకు. గుర్తుపెట్టుకో, క్రైస్తవ్యం జోలికి రాకు.